हाई फ्रेंड्स वेलकम बैक टू कीर्ति तेलुगु टॉक्स नेनु मी कीर्तिनी डिसेंबर 22 ना बर्थडे सो नेनु ना बर्थडे नी एला सेलिब्रेट चेसुकुन्नानो वीडियो पोस्ट चेस्तुन्नानु इदी 21st नाइट वच्चेसि नेनु कोन पेट्टुकुन्नानु चेतिकि सो नेनु लेफ्ट हैंड की पेट्टुकुन्नानु राइट हैंड की पुष्कर नेनु इस्तानु अनि चेप्पि दानि नेम रासि ओक चिन्न डिजाइन अयिते वेसिंदन्नमाट मामूलुगा एव्री इयर नेनु ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తాను అది కూడా రాజరాజేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళడం అలవాటు అనమాట నాకు అందుకని చెప్పేసి మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము అంతా రెడీ అయిపోయి నాకు బాగా ఇష్టము అమ్మవారు ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్ చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్తుండడం వల్ల బాగా అలవాటైపోయింది అలా వెళ్తేనే కంప్లీట్ అయినట్టు డే మొత్తం నాకు అంటే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు అందుకనేసి ఇంక వెళ్ళాము దర్శనం అయిపోయింది అనమాట ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఇంకా ఇంటికి బయలుదేరాము ఇంటికి వెళ్ళే ముందు దారిలో కేక్ అయితే నేను ముందు రోజే ఆర్డర్ చేసేసాను సో అక్కడి నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళాలి నెల్లూరులో నేను జస్ట్ బేకర్లో ఆర్డర్ చేశాను అనమాట ఇక్కడ కూల్ కేక్ చాలా ఇష్టం నాకు బాగుంటుంది అందులో నాకు ఇష్టమైన ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ కేక్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది వచ్చేసి ఆ రోజుటి కంటే పక్క రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఐస్ క్రీమ్ తింటున్నట్టు ఉంటుంది అనమాట నాకు అందుకని పర్టికులర్లీ ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం పుష్కర ఈవెన్ పుష్కర బర్త్డేకి కూడా నేను అదే ఆర్డర్ చేస్తుంటాను మాకిద్దరికి బాగా ఇష్టం పుష్కరకి నాకు ఇద్దరికి ఇంకా నేను అక్కడ ఉన్న కేక్స్ కూడా నేను వీడియో తీశాను బాగుంటాయి ఇక్కడ ఇంకా అక్కడ డోనట్ గోడ్ ఉంది ఇంట్లో ఇంకా డోనట్ చూస్తే పుష్కర ఆగదు కదా ఇంకా అక్కడి నుంచి కేక్ తీసుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసాము పెట్టేసి ఇంకా కేక్ కట్ చేయడం కుదరలేదన్నమాట మాకు 1:30 అట్లాగా మేము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము వెళ్ళే ముందు నేను కొంచెం నా అవుట్ఫిట్ని చేంజ్ చేశాను తర్వాత వచ్చేసి మేము రెస్టారెంట్కి వెళ్తున్నామన్నమాట ఎందుకంటే నాకు అక్కడ ఫ్లేవర్స్ అంటే ఇష్టము అందుకనేసి మేము మాగుట్ట లేఅవుట్లో నిర్వాణకి వెళ్తున్నాము అంటే రెస్టారెంట్లో మనం మెయిన్ ఫుడ్ ఫ్లేవర్స్ కోసమే కదా వెళ్తాము టేస్ట్ కోసం అది నాకు అక్కడ బాగా నచ్చుతుంది అన్నమాట సో నెల్లూరులో మెయిన్ ఫుడ్ థియేటర్స్ ఇవి బాగా ఫేమస్ అన్నమాట ఇది వచ్చేసి నిర్వాణ మనకి మోర్ మాగుంట లేఅవుట్లో మోర్ పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట ఇంకా అక్కడి నుంచి వెళ్ళాము తర్వాత నా ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి సూప్ నాకు పుష్కరాకు కూడా అది కూడా సూప్ వచ్చి వెజ్ స్వీట్ కార్న్ సూప్ అనమాట ఇంకా నాకు ఏ సూప్ ఇష్టం లేదు ఇదే దాంతోపాటు స్టార్టర్ కాంబినేషన్లో స్టార్టర్ తీసుకున్నాము ఇది వెజ్ అనమాట గోబీ మంచూరియా తీసుకున్నాము ఈ అంటే స్టార్టర్ ఏదైనా ఓకే కానీ సూప్ అయితే మాత్రం మాకు చాలా ఇష్టము చాలా బాగుంటుంది కూడా అక్కడ ఫ్లేవరు మాకు అదే ఎక్కువ అనిపించేసింది యాక్చువల్లీ బట్ ఆర్డర్ చేసేసామనేది బిర్యానీ ఆర్డర్ చేశారు మా వారి కోసము నాకైతే ఆ రోజంతా వెజ్జే తిన వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం యాక్చువల్లీ నాకు ఇంకా తన కోసం బిర్యానీ ఆర్డర్ చేశామన్నమాట ఇంకా తినలేక హెవీ అయిపోయింది బాగా అప్పటికే మాకు టైం అయిపోతుంది ఎందుకంటే మూవీ ప్లాన్ చేసాము మేము ఆల్రెడీ ముందే బుక్ చేసేసుకున్నాం అన్నమాట మాల్లో అక్కడి నుంచి మాల్కి వెళ్ళాము మాకు 3:05 మూవీ అనమాట స్టార్ట్ అవుతుంది కానీ మేము అక్కడ మాకు 1:30 వెళ్తే మాకు అప్రాక్సిమేట్లీ 3 దాకా మాకు రెస్టారెంట్లో అయిపోయింది ఇంకా అక్కడి నుంచి త్వరగా మాల్కి వెళ్ళాము సో ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాను కాబట్టి మాస్క్ పెట్టినాను ఇందాక ఎందుకు పెట్టుకోలేదు అంటే అక్కడ మనం ఎట్లా రెస్టారెంట్ తినడానికే కదా వెళ్తున్నాము అక్కడ తీసేయాలి కదా అనేసి యాక్చువల్లీ పెట్టుకోవాలి ఇప్పుడు మాల్లో మాత్రం ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి కాబట్టి తీసుకున్నాము ఇంకా లోపలికి సెల్లార్ పార్కింగ్ అనమాట ఫస్ట్ టైం నేను సెల్లార్ పార్కింగ్కి వెళ్ళినప్పుడు అస్సలు వెహికల్స్ లేకుండా చూడడం ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే ఎప్పుడు ఫుల్గా అసలు పార్కింగ్ స్పేస్కి వెతుక్కోవాలన్నమాట అంత ఫుల్గా ఉంటాయి అట్లాంటిది అక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అందువల్ల వచ్చేసి మమ్మల్ని ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి అంటే G1 G2 అని ఉంటుంది కదా పార్కింగ్ కోసం ఇంకా కిందకి పంపించారనమాట అక్కడ ఉన్నాయి మొత్తం వెహికల్స్ అన్నీ ఇంకా మాకు అక్కడి నుంచి ఇప్పటికి ఇంకా 5 మినిట్సే ఉందన్నమాట ఇవన్నీ పార్క్ చేసి మేము 3rd ఫ్లోర్కి వెళ్ళాలి ఇంక లేట్ అయిపోతుంది ఇక్కడ
ఇక్కడ మాల్లో వచ్చేసి క్రిస్మస్ ఇంకా 3 డేస్ లో ఉంది కాబట్టి ఫుల్ డెకరేషన్ అవి చేశారు థర్డ్ ఫ్లోర్ అదిగో అక్కడ అక్కడ ఇట్స్ మూవీ టైం ఇక ఇంటర్మిషన్ అప్పుడు వచ్చేసి మేము బయటికి వచ్చామన్నమాట కోక్ పాప్కార్న్స్ అవి తీసుకోవడానికి ఎంత అంటే ఇవన్నీ లేకుండా మూవీ చూడడం అనేది ఇన్కంప్లీట్ లాగా ఉంటుంది నాకైతే అందుకే ఇంకా పుష్కరాకి నాకు కూల్ డ్రింక్ పాప్కార్న్ ఎప్పుడు మేము పోటీ పెడతానే ఉంటాము నాకు నాకు అని చెప్పి మూవీ చూస్తున్నాను సేపు తింటానే ఉంటాము అన్నమాట అలా చూస్తేనే మూవీ చూసిన ఫీలింగ్ ఉంటుంది నాకైతే ఇంకా రోజంతా ఫుల్ అసలు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను నేనైతే యాక్చువల్లీ పుష్కరాకి వచ్చేసి మాతో పాటు మూవీ చూడటం ఇష్టం లేదనమాట ఎందుకంటే మేము ముందుగానే బుక్ చేసేసాం కాబట్టి ఇంకొచ్చాము ఎందుకంటే తన స్కూల్లో వచ్చేసి ఈరోజు గేమ్స్ డే అనమాట అది మిస్ అవ్వడం తనకి ఇష్టం లేదు ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడాలని ఇంకా మేము వచ్చేసి మూవీ అయిపోయినాక పైన 5th ఫ్లోర్లో గేమ్స్ ఉన్నాయి అక్కడికి తీసుకెళ్తామని చెప్పాము అందుకని ఇంకా హ్యాపీ అయింది ఒకసారి కూపన్స్ కూడా తీసుకున్నా వెళ్ళు పేరుకు నా బర్త్డే అయినా కానీ పుష్కర్ అనే బాగా ఎంజాయ్ చేసింది అనమాట మా మూవీ అయిపోయేటప్పటికి 6:30 అలా అయిపోయింది 6:30 నుంచి మేము మాల్లోనే చాలాసేపు ఉన్నాము పుష్కర వచ్చేసి ఇంకా ఒక్కొక్క గేమ్కి టైం పీరియడ్ అనేది ఉంటుందన్నమాట తను మధ్యలోనే వచ్చేసింది బోర్ కొడుతుందని ఇంకా ఫైనల్గా విఆర్కి పంపించామన్నమాట విఆర్ వచ్చేసి విజువల్ రియాలిటీ గేమ్కి వచ్చి పంపించాము దాంట్లో ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మధ్యలో వచ్చేయకూడదు 5 మినిట్స్ తీసేయద్దు ఓకేనా సెలెక్ట్ యాక్చువల్లీ నేనైతే భయపడుతూ ఉన్నానన్నమాట అంటే తనకి ఎక్కువగా ఉంటుందేమో విఆర్ రైడర్ అనేది కానీ తనైతే ఒక ఉయ్యాల్లో కానీ బుట్ట ఉయ్యాల్లో కూర్చున్నట్టు కూర్చొని ఊగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది మేబీ నేనైతే అంటే హెవీగా ఉంటుందేమో అనుకున్నాను కానీ చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తక్కువగానే ఎఫెక్టివ్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే మేము భయపడ్డాని పక్కనే ఉన్నాము కానీ తనైతే హ్యాపీగా ఊగుతూ ఉయ్యాలు ఊగినట్టు ఊగి మళ్ళీ ఇంకా కావాలి అని అడుగుతూ ఉండింది మాకు చాలా టైం అయిపోయింది అనమాట ఇక్కడ 5th ఫ్లోర్లోనే గేమ్స్ జోన్లో మాకు ఇంకా మాల్లోనే 7:30 అలా అయిపోయింది అనమాట టైము ఈ గేమ్స్ వల్ల అస్సలు టైం తెలీదు తర్వాత మాకు ఇంకా మార్నింగ్ కేక్ కూడా తీసుకున్నాం కదా సో అది కూడా కేక్ కటింగ్ కూడా చేస్తాను కదా బర్త్డే కంప్లీట్ అయ్యేది అందువల్ల ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాము ఇంకా మాల్లో నుంచి మేము ఇంటికి బయలుదేరాము పుష్కర మాత్రం బాగా ఎంజాయ్ చేసింది ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు 8 అయిపోయింది అనమాట ఇంకా 8:00కి మేము డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకోలేదు అలాగే ఇంకేం కట్ చేసాము ఇంక నాకు ఇష్టమైన కేక్ని అట్లా పాడు చేయడం నాకు ఇష్టం లేదనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది నాకు చాలా ఇష్టము
ఇకపోతే నాకు ఈ బర్త్డే గిఫ్ట్ అనేది చాలా చాలా నచ్చింది. ఎందుకంటే పుష్కర సెలెక్ట్ చేస్తుందంట ఈ అవుటర్ షేప్ వచ్చేసి వాళ్ళ నాన్న మధ్యలో ఉండేది నేను లాస్ట్ డాట్ వచ్చి పుష్కర అని మా ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఈ అమ్మాయి లైఫ్లో అయినా ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీనే. నాకు ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు దేవునికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అండ్ నాకు ఈ బర్త్డే చాలా బాగా జరిగింది అందుకనే మెమరీస్ నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ అంతా ఫేస్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇంకా లాస్ట్ డిన్నర్కి వెళ్ళాము. ఇది వచ్చి మురళీకృష్ణ, నెల్లూరులో ప్రతి ఒక్కరు తెలుసు అనమాట నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ. ఇంకా మురళీకృష్ణలో మేము ఇంకా టిఫిన్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 9 అయిపోయింది కాబట్టి అన్ని ఐటమ్స్ లేవన్నమాట. నాకైతే హెవీగా ఉంది, మార్నింగ్ నుంచి తింటూనే ఉన్నాను కదా కేక్, ఇప్పుడే కేక్ కూడా తిన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా హెవీ అయింది. ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకున్నాను కాబట్టి ఇడ్లీ అడిగాను. బై నా లక్కీ ఏంటి అంటే ఆ రోజు ఇడ్లీ లేదనమాట. ఇంకని దోశ ఆర్డర్ చేసామన్నమాట. బట్ ఇట్లాగ అంటే ఇప్పుడు కరోనా టైంలో ప్లాస్టిక్ ప్లేట్స్ డిస్పోజబుల్వి యూజ్ చేస్తున్నారు కదా, సో ఇలాగ అరిటాకులు బాగా అనిపించింది నాకు. ఇంకా వచ్చేసి అరిటాకులో దోశ ఆర్డర్ చేసుకున్నాం. పుష్కర మాత్రం ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పింది, ఇంకా తనకి మాత్రం ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము. ఇంకా దోశ అయితే బాగానే ఉంది, సాంబార్ చట్నీ ఇంకా అల్లం పచ్చడి కూడా ఇచ్చారనమాట. బాగా టేస్ట్గా ఉంది కానీ నాకు హెవీగా ఉందన్నమాట. అందులో ఆయిల్ ఫుడ్ నైట్ టైము. తర్వాత నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఆఫ్టర్నూనే చేంజ్ చేసుకుందాం అనుకున్నాను మాల్కి వెళ్ళేటప్పుడు, మాకైతే టైం అసలు ఈరోజు సరిపోలేదు. సో అందువల్ల ఇప్పుడు ఎట్లా కేక్ ఫేస్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాం కదా. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. తర్వాత పుష్కర్ అయితే వీడియో తీస్తున్నానని చెప్పి కావాలని ఆగిపోయింది, వీడియో ఆఫ్ చేస్తేనే తింటాను అని చెప్పేసి. దానికి ఇష్టం ఉండదన్నమాట. ఇంకా ఇదొకంటే స్వీట్ మెమరీస్ కదా, ఇవన్నీ పిక్ అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా, అందుకనేసి నేను తీసాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి తినింది, దానికి కొంచెం తినింది, తర్వాత మళ్ళీ స్టాప్ చేసేసింది నాకు వద్దు హెవీ అయిపోయిందని. ఇంకా వాళ్ళ నాన్నగారు తినిపించారనమాట. పుష్కరని చాలా బాగా చూసుకుంటారు తను, అలాగే పుష్కరని ఎలాగ చూసుకుంటారు నన్ను కూడా అలాగే చూసుకుంటారు. మా హ్యాపీ ఫ్యామిలీ అనమాట. నాకు అందులో ఈసారి ఇచ్చిన గిఫ్ట్ కూడా మా ఫ్యామిలీని ఇండికేట్ చేస్తున్నట్లుగా నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.